టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సంతోష్, మీరు చూస్తున్నది సంతోష్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీ ఫ్రెండ్స్ మొబైల్లో ఏమేమి చూస్తున్నారో తెలుసుకోవడానికి ఓ మంచి ట్రిక్ చెప్తాను ఫ్రెండ్స్. సో ఆ ట్రిక్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన ఫ్రెండ్స్ మొబైల్లో ఏమేమి చూస్తున్నారో తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన ట్రిక్ అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఈ సందర్భం అనేది ఎదురయ్యవచ్చు. ఏంటంటే మన ఫ్రెండ్స్ వచ్చేసి మన మొబైల్ అయితే అడిగి తీసుకుంటారు, మనము వాళ్ళకు మొబైల్స్ అయితే ఇవ్వాల్సిన పరిస్థితే. సో వన్స్ వాళ్ళకి మొబైల్ ఇచ్చాక వాళ్ళు మన మొబైల్లో ఏం చూసారనేది తెలుసుకోవడం కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు రీసెట్ యాప్స్ అన్ని క్లోజ్ చేసి ఇవ్వడము, లేదంటే ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఇవ్వడము, మనకు డౌట్ ఉండిపోతుంది. వాళ్ళు మన మొబైల్లో ఏం చెక్ చేస్తారా, నా వాట్సాప్ ఏమైనా చెక్ చేస్తారా, లేదంటే నా ఫేస్బుక్ ఏమైనా చూస్తారా, లేకపోతే నా మొబైల్ నుంచి ఎవరికైనా తెలియని వ్యక్తులకు ఏమైనా కాల్ చేస్తారా, అలాంటి విషయాలు ఏమీ తెలియనమాట. ఎందుకంటే వాళ్ళు ఫోన్ని రీసెట్ చేయడం కానీ, సారీ, రీబూట్ చేసి ఇవ్వడం కానీ, లేదంటే రీసెంట్ యాప్స్ అన్ని క్లోజ్ చేసి ఇవ్వడం కానీ జరుగుతుంది. అలాంటి సందర్భంలో మీకు కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని కనుక మీరు ఓపెన్ చేస్తే మీరు ఒక యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే మీకు ప్లేస్టోర్లో కూడా యాప్ అవైలబుల్గా ఉంది. మీరు ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ యూజేజ్ మేనేజ్ ట్రాకర్ యూజేజ్ అనే యాప్ దొరుకుతుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు మొత్తం టైం వ్యూ చూపిస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, నా మొబైల్లో 20 జూన్ ఈరోజు నేను 11/6 ఈ యాప్ యూజ్ చేశాను, ప్లేస్టోర్ అనేది 11/5 యూజ్ చేశాను, నోవా లాంచర్ ఎప్పుడు వాడాను. సో ఇదా ప్రతి యాప్ మనం ఏ యాప్ అయితే యూజ్ చేస్తామో టైంతో పాటు ఎన్ని సెకండ్లు వాడారనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇలాంటి సందర్భంలో ఇదేంటంటే స్క్రీన్ ఆఫ్ చేసినా చూపిస్తుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ ఆఫ్ 4 మినిట్స్ 58 సెకండ్స్, 10:58. సో ఈ విధంగా మనకు వాళ్ళు మన మొబైల్లో ఏం చెక్ చేసినా ఈజీగా మనకి ఈ యాప్ అనేది చూపిస్తుంది అనమాట. సో వాళ్ళు రీసెంట్ యాప్స్ క్లోజ్ చేయని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయని, ఏం చేసినా సరే వాళ్ళు మన మొబైల్లో ఏ యాప్స్ ఎక్కువ చూశారు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే మనం కూడా మన మొబైల్లో చాలా యాప్స్ వాడతాం కదా ఫ్రెండ్స్, ఏ యాప్స్ ఎంతసేపు వాడుతున్నాం అనేది కూడా మనము ఈ టైం వ్యూ ద్వారా చూసుకోవచ్చు. అలాగే డైలీ వ్యూస్ ద్వారా కూడా చూసుకోవచ్చు, ఈ డేలో నేను ఏ యాప్స్ వాడాను, ఎంత పర్సెంటేజ్ వాడాను, ఎంతసేపు వాడాను అనేది కూడా ఈ యాప్ మనకు టైం టు టైం చూపిస్తుంది అనమాట. అలాగే బార్ చార్ట్ చూసుకోవచ్చు, అంటే ఓవర్ వ్యూ చూసుకోవచ్చు, ఏ డేట్లో ఏమేమి చూసాము అనేది. సో ఇలా ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనం కూడా మన మొబైల్లో ఉన్న యాప్స్ని ఏవేవి ఎక్కువసేపు వాడుతున్నాం అనేది కూడా ఈ యాప్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.